ఓకే సో పండగ కాబట్టి మనం చాలా జాగ్రత్తలు ఇప్పటి నుంచే మొదలు పెట్టాలి. శివరాత్రికి చలి అంతా శివశివ అంటూ వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇంకా హాట్ సమ్మర్ మొదలైపోతుంది వేడివేడిగా. అండ్ మార్చిలోనే శివరాత్రి వస్తుంది, అప్పుడప్పుడు మార్చి కానీ ఫిబ్రవరి ఈ టైంలో వస్తుంది. రీసెంట్గా ఫిబ్రవరిలోనే మనకి 40 డిగ్రీస్కి వెళ్ళిపోయింది కొన్ని ఏరియాల్లో. అంటే ఈ సంవత్సరం ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి, మన జాగ్రత్తలు మనం ఉండాలి. సో ఈరోజు నేను చేయబోయే స్వీట్ పేరు ఏంటంటే సబ్జా గింజల పాయసం. ఎందుకు సబ్జా గింజలు మేము యాడ్ చేస్తున్నాం అంటే, సో ఇక మీదట సంక్రాంతి తర్వాత వచ్చే శివరాత్రి తర్వాత మొదలు పెట్టుకొని ఇంకా సమ్మర్ అంతా సబ్జా గింజలు తాగడం వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అండ్ ఈరోజు పాయసం కూడా పండగ కాబట్టి ఓకే. సో దీనికి కావాల్సిందంటే సబ్జా గింజలు అన్నాను కాబట్టి సబ్జా గింజలు, డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం. దాంతోపాటు శివరాత్రి అంటే మనం ఉపవాసం విడిచిపెట్టేది ఎక్కువ ఫ్రూట్స్ తోటే కాబట్టి ఫ్రూట్స్ కూడా తీసుకున్నాం. ఓకే చలో మరి స్టవ్ అంటించి మొదలు పెట్టేద్దాం. చేస్తూ ఎలా తయారు చేస్తున్నాం అనే విషయం మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. పక్కన పెట్టండి. మనకి ఎక్కువగా ఇంటికి వచ్చిన గెస్టులతో ఎక్కువ పనులు చేపిస్తూ ఉండాలి కదా. ఫస్ట్ వేడైతే కొంచెం నెయ్యి తీసుకొని ఏ పండుగ వచ్చినా సాధారణంగా తెలుగు ఇళ్లలో పాయసం అనేది నెయ్యితోనే చేస్తూ ఉంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ రోజు మనం పాయసంలో సబ్జా గింజలు కూడా యాడ్ చేసుకుంటున్నాం అన్నమాట. సో హారిక నీకు స్వీట్ ఇష్టమా హాట్ ఇష్టమా ఎక్కువగా? నాకు స్వీట్స్ ఇష్టం. అంటే హాట్ గా ఉండే స్వీట్ అంటే వేడివేడిగా ఉండే స్వీట్ ఇష్టమా? అంటే స్వీట్ లాంటి స్వీట్ ఇష్టం అంట. నువ్వు అలాంటి క్లిష్టమైన క్వశ్చన్స్ అడిగి పాపం బై బెదిరిస్తే ఎలా? కొన్ని కిస్మిస్లు తీసుకుందాం. ఓకే డ్రై ఫ్రూట్స్ అంటే మెయిన్ మనకి ముందుగా ఇదే గుర్తొస్తూ ఉంటాయి. అండ్ బాదాం, బాదాలు ముక్కలు చేసేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ గా కూడా. జీడిపప్పు నేను వేస్తా. ఓకే అది చూసారా వచ్చిన అతిథులు అలా పనుల్లో కూడా స్పిరిట్ అలా వేసుకుని మనం ఇట్లా ఎందుకు జీడిపప్పు వేస్తానని లాస్ట్ లో ఒకటి ఉంచుకొని అయితే అతిథులకి జీడిపప్పు వేసే ఛాన్స్ ఇవ్వకండి మీరు. సో ఫ్రూట్స్ మూడు వేసేసుకున్నాం. దీంతో పాటుగా మా ఇంట్లో ఎప్పుడు వంట చేసినా జీడిపప్పులు నేను వేసుకుంటాను. అవునా? అయితే వాళ్ళ అమ్మగారికి అర్థమైంది, నాలుగు ఇస్తే అందులో రెండే పడతాయి అనే విషయం. కొంచెం వేగితే పాలు బాదం పాలు రెండు తీసుకున్నాం ఈరోజు మనం పాయసం కోసం. ఉపవాసం అంటే శివరాత్రికి సాధారణంగా డే అంతా ఉపవాసం ఉండి రాత్రి ఫ్రూట్స్ తింటూ ఉంటారు, ఉపవాసాన్ని విడుస్తారు. శివరాత్రి శనివారం కానీ సోమవారం కానీ వస్తే ఇంకా మంచిది. అండ్ సోమవారం వస్తే శివరాత్రికి ఇంకా ఎక్కువ విశిష్టత ఉంటుంది అంటుంటారు. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి, చక్కగా ఉపవాసం చేసే వాళ్ళకి కూడా. కొంచెం బాదం పాలు వేసుకున్నాం. తర్వాత గురుగారు ఫ్రిడ్జ్ నుంచి పాలు తీసుకురండి. బాదం పాలు పాలు రెండు మిక్స్ చేస్తాం మనం. ఇవి కూడా వేసేసుకోవచ్చు, సరిపోవని ఇంకా వేసేయండి. పాలు కొంచెం ఎక్కువ మోతాదులోనే కావాలి పాయసం కాబట్టి. సో ఈ పాలు కూడా ఇందులో యాడ్ చేసేనా? దీంట్లో తీపి కోసం మీరు ఏం చేస్తున్నారు? సో ఆల్మోస్ట్ మనం యాపిల్స్ వాడుతున్నాము, అలాగే పీర్ వాడుతున్నాము, దానిమ్మ గింజలు వాడుతున్నాము. సో కావాలి అంటే చక్కెర కానీ వేసుకోవచ్చు, షుగర్ వేసుకోవచ్చు. లేదు అంటే ఫ్రూట్స్ ఆల్రెడీ తీగా ఉంటాయి, దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ వాడుతున్నాం కాబట్టి స్పెషల్గా మళ్ళీ చక్కెర వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీరు ఎక్కువ మేము తీపిగా ఉండేలా అనే పాయసం చేసుకుంటామంటే కొంచెం మోతాదులో చక్కెర కూడా వాడుకోవచ్చు. హెల్దీగా కావాలన్నప్పుడు తేనె వాడచ్చు అనుకో, తేనె కూడా వాడుకోవచ్చు. మనం తేనె కూడా వేస్తాం దీంట్లో. ఓకే సో పాలు ఇలా మరుగుతూ మరుగుతూ ఉంటాయి. ఓకే సో సగ్గు బియ్యాన్ని మనం ముందే నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి సగ్గు బియ్యం ముందే నానబెట్టి పెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఇప్పుడు పాలు కొంచెం మరిగాయి కాబట్టి దాంట్లో వేసేసుకుంటాం. సగ్గు బియ్యంలో కూడా మూడు రకాలు వస్తాయి నాకు తెలిసి సూపర్ మార్కెట్లో. చిన్నగా ఉంటాయి, కొంచెం మీడియం సైజ్ వస్తాయి, బాగా పెద్ద సైజ్ కూడా వస్తాయి. సో మీకు ఏ సైజు కావాలో దాన్ని బట్టి మీరు ఆ సగ్గు బియ్యాన్ని తీసుకొని ముందే నానబెట్టి పెట్టుకోవచ్చు. సో సబ్జాలతో పాయసం తయారు చేసుకుంటున్నాం. ఓకే ఆఫ్ చేస్తారా? ఇప్పుడు సబ్జాలు ముందే మనం నానబెట్టి పెట్టుకున్నాం. ఇది ఎంతో టైం కూడా పట్టదు, వాటర్లో వేయగానే ఒక కాసేపు 10-15 నిమిషాల్లో అవి ఇలా ఉబ్బిపోయినట్టు అయిపోతాయి. సో వీటిలో షుగర్ వేసుకొని మీరు తాగొచ్చు, లేదంటే నిమ్మకాయ పిండుకొని తాగొచ్చు. అండ్ ఈరోజు పాయసంలో వేసి మీకు అందరికీ ఎందుకు చూపిస్తున్నామంటే, సో శివరాత్రి తర్వాత సమ్మర్ అనేది స్టార్ట్ అయినప్పుడు మనం ఇవన్నీ పాటించాలి అని. ఓకే
సో ఎంత మోతాదులో వేసుకోవచ్చు, మీకు నచ్చినన్ని కావాల్సినన్ని మీరు వేసుకోవచ్చు, ఎంత వేసుకోవాలనే రూల్ లేదు. సబ్జా గింజలు చాలా చలవ చేస్తాయి కాబట్టి ఎంత ఎక్కువ తిన్నా కూడా ఏం కాదు, సరిపోద్ది. అంటే ఈ పాయసానికి ఆ మోతాదు సరిపోతుంది. అండ్ తేనె కూడా వేసుకుందాం. సో ఇందాక హారిక కూడా అడిగింది బాగుంటుంది అని, సో తేనె కూడా కొంచెం తేనె వేసుకున్న తర్వాత సాధారణంగా ప్రతిరోజు మా గురువు గారే గరిటె పెట్టుకుని తెగ కలుపుతారు, బట్ ఈరోజు ఎందుకు మీరు లెఫ్ట్ హ్యాండ్ తో అంటారా? లెఫ్ట్ హ్యాండ్ ఓహో సూపర్, కొట్టితే తగులుతుంది చెంప మీద ఫ్యూచర్ లో అని అద్దరిపోతుంది. కష్టపడకు కలుపుతాను. ఎందుకు వచ్చిన అద్దెతను కలిపి అంటే కింద మీద పొడేసుకుంటుంటే ఎందుకు రిస్క్ అని. అంటే రోజు మా గురువు గారు చేసే పని ఈరోజు హారిగా చేస్తున్నాను. అదే అన్ని తొయ్యి నా మీదే తొయ్యి, నువ్వేం చేయవు పెద్ద. సరే ఆపిల్స్ ని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాం. ఫ్రూట్స్ అనగానే మనకు గుర్తొచ్చేది మార్కెట్ లో ఈజీగా దొరికేవి ఆపిల్స్ ఉంటాయి. అంటే అప్పుడప్పుడు రేట్లు అటు పెరుగుతూ తగ్గుతూ కూడా ఉంటాయి అనుకోండి. సో దాంతోపాటు పీర్ కూడా దొరుకుతుంది. మీకు కావాల్సిన ఫ్రూట్స్ అన్ని మీరు వేసుకోవచ్చు. ఇవే వేయాలని ఏం లేదు, మీ ఇష్టం వచ్చినవి మీకు దొరికినవి అవైలబుల్ గా ఉన్నవి వేసుకోవచ్చు. బట్ ఇవి మాత్రం పైన వేస్తుంటే ఇవన్నీ ఓకే, చూడడానికి అయితే ఫ్రూట్ కస్టర్డ్ అనిపిస్తుంది కాకపోతే వేడివేడి. సో ఇవన్నీ ఓకే, ఫ్రూట్స్ టాపిక్ ఎలాగో వచ్చింది కాబట్టి శివరాత్రి అనగానే ఫాస్టింగ్ అవన్నీ చేస్తుంటారు. బట్ హారిక నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకుంటావు శివరాత్రి? ఓకే, శివరాత్రి తోటి నాకు ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది. లేదు లేదు, సీరియస్లీ అఫీషియల్ ఉపవాసం నేను 7th క్లాస్ లో ఫస్ట్ టైం చేయడం జరిగింది. ఓకే, అంటే ఇంటి దగ్గర ఉన్న పిల్లలందరం కలిపి ఆడుకుంటూ చక్కగా కలిసి చేస్తే బాగుంటుంది కదా. రాత్రి ఏమో జాగారం, జాగారం పేరుతో సినిమాలు అంటే ఓకే. అయితే ఈ శివరాత్రి అని చెప్పి ఉపవాసం ఉంటాం అంటే మా అమ్మ షాక్ అయింది, నువ్వు ఉపవాసం ఉండడం ఏంటి అని. దాంతో సరే అమ్మ చూడు నేను ఉపవాసం ఉంటానని చెప్పి, ఉపవాసం అంటే ఏంటి, అన్నం తినకుండా ఉండడం అంతే కదా రావాలి అంటే. అంతే ఆల్మోస్ట్, బట్ ఉపవాసం అనేది ఈ రోజుల్లో అన్నం తినకుండా తప్ప అన్ని తింటూ ఉంటారు అన్నమాట. ఉద్దేశం అంటే ఏమీ తినకుండా మంచినీళ్ళు కూడా తాగకుండా, అదే బట్ పిల్లలు కఠోరమైన ఉపవాసం అన్నమాట. సో ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేసా ఫైనల్ గా. అర్థమైంది మా గురువు గారు స్పూన్ తో ఎలా వేస్తారు అనే విషయం. అలా కాదు, అక్కడ సబ్జాలతో పాయసం. సో మీరు చూస్తుంటే దీంట్లో మనం బోల్డ్ అని ఫ్రూట్స్ వేసుకున్నాం, డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం. సో పాలు బాదం పాలు ఇవన్నీ మిక్స్ అయి ఉండడం వల్ల సగ్గుబియ్యం సబ్జాలు ఇవన్నీ ఆరోగ్యానికి చాలా 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 మంచిది. సో ఇలాంటి ఒక పాయసాన్ని మీరు శివరాత్రితో మొదలు పెట్టి సంబరం మొత్తం చేసుకోవచ్చు హ్యాపీగా. చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా యమ్మీగా అనిపిస్తుంది. సో మొత్తం ఖాళీ చేసేద్దాం మనం. ఓకే తప్పకుండా. ఓకే చూసారు కదా సబ్జాలతో పాయసం. మరి అతిథి హారిక గారు ఇది రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. సబ్జా గింజల పాయసం కి కావాల్సిన పదార్థాలు: బాదం పాలు 1 కప్పు, పాలు 1 కప్పు, తేనె 1 టేబుల్ స్పూన్, సబ్జా గింజలు 1/2 కప్పు, పియర్స్ 1 కప్పు, యాపిల్ 1 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు, బాదాం ముక్కలు 1 కప్పు, దానిమ్మ గింజలు 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, కిస్మిస్ 2 టేబుల్ స్పూన్లు, కాజు 1 కప్పు, సగ్గుబియ్యం 1 కప్పు. సబ్జా గింజల పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నెయ్యి వేసుకుని కిస్మిస్ బాదం జీడిపప్పు వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత బాదం పాలు పాలు పోసుకుని మరిగించుకుని సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. ఆ తర్వాత సబ్జా గింజలు, తేనె, యాపిల్, పియర్స్, దానిమ్మ గింజలు, ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్ తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే సబ్జా గింజల పాయసం రెడీ.